NDS ఫస్ట్ సినిమాకే ఆల్రెడీ టీం అందరి చేత మంచి ఒక చిల్ ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ లైన్ తెచ్చేసుకున్నారు. ఒక కార్పొరేట్ స్టైల్ ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారండి. హ్యాపీగా అందరినీ చూసుకుంటూ పార్టీస్ ఇచ్చి తర్వాత మంచిగా సినిమా తీసేయాలి. సో ప్లీజ్ యశ్వంత్ గారు మాట్లాడతారు ఇప్పుడు. హలో అండి. హలో. స్టేజ్ మీద ఉన్న పెద్దలు కునా గారు, బివిఎస్ రావు గారికి, అలానే మీడియా సోదరులందరికీ నమస్కారం. కలాహి మీడియా బ్యానర్ పై ఇది మా మొదటి సినిమా. కలాహి మీడియా బ్యానర్ పై ఇది మా మొదటి సినిమా. చాలా రోజుల నుంచి మేము మాట్లాడుకుంటూ ఏదన్నా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని అది ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంలో చాలా హోంవర్క్ చేశాము. అలాంటి వర్క్లో నుంచి వచ్చిన మూవీయే పిండం. మీరందరు టీజర్ చూశారు ఇప్పుడే, మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. కలాహి మీడియాపై ఇలాంటి మూవీస్ మరి ఎన్నో చేస్తాము. అలానే మా బ్యానర్ పేరు మీరు వింటూనే ఉంటారు, ఇకపై మనం కలుస్తూనే ఉంటాం. పిండం మూవీ గురించి చెప్పాలంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ హారర్ మూవీ అండి. ఎలాంటి సోది లేకుండా డైరెక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్గా హారర్ మూవీ అంటే హారర్ మూవీలా చూపించారు. స్ట్రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా యు విల్ సీ ద ప్రాపర్ హారర్ అన్నమాట. ఎక్కడ డ్రాగ్ లేకుండా చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ మా కాస్ట్ గురించి చెప్పాలంటే శ్రీరామ్ గారు వెరీ ఫ్రెండ్లీ, ఇందే చెప్పారు కదా రెగ్యులర్గా, అసలు ఇట్స్ నాట్ లైక్ ప్రొడ్యూసర్ అండ్ హీరోలా కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ దెన్ హౌస్రాల గారు, అసలు తన యాక్టింగ్ కానీ వీళ్ళంతా యాక్చువల్లీ చెప్పాలంటే వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఆల్ ద సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇన్ అవర్ మూవీ. చాలా తొందరగా చాలా ఫాస్ట్గా ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి మధ్యలో కూడా, బట్ మేము అనుకునేది అనుకున్నట్టు సాధించాము. నెక్స్ట్ వచ్చేసి మా డైరెక్టర్ గారు సినిమా తీసే ఇయర్స్కి వస్తా అని చెప్పి ఇయర్స్కి కూడా రాకుండా ఇక్కడికి వచ్చినాడు. అట్లీస్ట్ ఇప్పుడన్నా మాతో పాటు రిలీజ్ అయిన తర్వాత వస్తాడేమో అనుకుంటున్నాను. గారెంటి గారు చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ దెన్ మా డిఓపి హిజ్ హీ హాజ్ ఎక్సలెంట్ టాలెంట్. అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇందాకే మీరు చూశారు కదా బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఖుషి, షీఈస్ వెరీ వెరీ ఫైన్ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. రాబోయే రోజుల్లో ఒక కార్పొరేట్ స్టైల్లో కలాహి మీడియా అనే బ్యానర్ని కూడా ఇంకా వెరీ సిస్టమేటిక్గా, వెరీ ఆర్గనైజ్డ్గా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. అమేజింగ్. అసలు ఫస్ట్ మూవీ ఈవెంట్కే ఈ రేంజ్లో ఇంత క్లారిటీతో మాట్లాడుతున్నారు.